ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. అమెరికాలోని ఎంఎస్ చదువు నిమిత్తం ఖమ్మం నగరం నుండి మామిలిగుండు నుంచి వెళ్ళినటువంటి వరుణ్ రాజ్ అనే యువకుడిపై ఒక దుండగుడు దాడి చేశాడు కత్తితో. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాల పాలై ఆ యువకుడైతే ప్రస్తుతం అయితే వైద్యం అందుతుంది, కానీ అతనికి అత్యవసర చికిత్స ఇంకా అవసరం అని చెప్పేసి పేరెంట్స్ అయితే అందరినీ కూడా కలుస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులను కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐ పేరెంట్స్ని కావచ్చు, చాలామంది కూడా సహాయం కోరుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద అయితే విషాద వాతావరణం అయితే నెలకొంది. వాళ్ళైతే తమ యొక్క కడుపు త్వరగా కోలుకొని రావాలి. ప్రస్తుతం గాయాల పాలై తను అక్కడ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు, అయినా కూడా ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, వరుణ్ రాజ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎంఎస్ ఎలా చదువుతున్నాడు, అసలు ఎలా జరిగింది దాడి? 2022 ఆగస్టులో పోయాడు సార్. 22 ఆగస్టులో వర్లపోనసీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. బాగానే 15 నెలలు అవుతుంది వెళ్ళి, బాగానే ఉన్నాడు సార్. ఎలాంటి కంప్లైంట్స్ ఇలాంటివి ఏమీ లేదు. కానీ మొన్ననే మళ్ళీ వచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మంచిగానే ఉన్నాడు. మొన్న ఆ రోజు ఆదివారం రోజు కూడా చాలాసేపు మాట్లాడాడు. తర్వాత ఏమంటే ఆ రోజు 28 నైటు మాకు తెల్లారగట్ల 12-1 రూమ్మేట్స్ అంతా కూడా ఫోన్ చేసి ఇట్లా వరుణ్ జిమ్లో పొడిచారండి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటికే మేము చాలా ఇదైపోయాము. అసలు మామూలుగా కాదు, ఎటు పరిస్థితి, ఎటు ఏం చేయాలా ఏం చేయాలా అని బాగా అసలు ఎటు తోలని పరిస్థితి. ఎందుకు ఈ అబ్బాయి ఇంత మంచి చక్కగా ఉంటాడు, ఎలాంటి ఏ విషయంలో కూడా అతను పొరపాట్లు చేసేటువంటి పరి వ్యక్తి కాదు. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, గురునాన కాలేజీలో చదివాడు బీటెక్, అక్కడ కూడా ఎలాంటిది లేదు, ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేవు. అలాంటి వ్యక్తికి ఇట్లా జరగడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. అంటే వరుణ్ రాజు మీద దాడి అసలు ఎలా జరిగింది, ఎవరు చేశారు? అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక యువకుడు, అక్కడ అబ్బాయి పోయి జిమ్ చేస్తూ ఉంటే తను బలం ఒక అగ్రెసివ్గా ఒక ఉన్మాదిలాగా వచ్చేసేసి అతని కణత మీద పొడవడం జరిగింది. కత్తితోటి పొడిచేసి అతను పారిపోతూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. తర్వాత పిల్లవాడిని కూడా మా బాబును హాస్పిటల్లో అక్కడ లూథరన్ హాస్పిటల్ ఉంటే దగ్గరలో దాంట్లో చేర్పించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కూడా చాలా గ్రేవ్ పొజిషన్లో ఉన్నాడు, గ్రేవ్ కండిషన్స్లో ఉన్నాడని చెప్పేసి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే అక్కడ ముఖ్యంగా రూమ్మేట్స్ ఉండటం వల్ల ఆ రూమ్మేట్స్ పోలీసు ఎఫ్ఐఆర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు పోలీసు వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత మాకు రూమ్మేట్స్ ఫోన్ చేశారు. దాన్ని చూసి చాలా మేము ఇబ్బంది పడ్డాం సార్. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందని మీకు అప్డేట్? క్రిటికల్ పొజిషన్ ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు డాక్టర్స్ మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. అక్కడ మా సిస్టర్ ఇల్లా కొడుకు కూడా ఉన్నాడు, ఆయన వెళ్ళి హాస్పిటల్లో వాకప్ చేస్తే వాళ్ళు కూడా మేము ఎప్పుడు అప్డేట్స్ ఎప్పటికైనా ఇస్తాం, కానీ చాలా స్లోగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరి ఇంతవరకు కూడా మరి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మంచి చక్కగా జరుగుతుందా లేదా అనేది మాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు. మేము వెళ్దామంటే మాకంత ఆర్థిక స్తోమత లేదు. ఆర్థిక స్తోమత పిల్లవాడు చదివించడం వరకే మేము దాన్ని ఇన్వెస్ట్ చేసాం తప్ప ఇక మిగతా వెళ్ళడానికి మాకు ఆర్థిక స్తోమత లేదు. దయచేసి ఎవరైనా మాకు సహకారం అందిస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఇక అలాంటి పరిస్థితులలో మేము ఉన్నాం సార్. దయచేసి అందరు కూడా సహకరించాలి. చెప్పండి అమ్మా, అంటే ఎట్లా ఉండేవాడు వరుణ్ రాజ్, మాట్లాడటం జరిగిందా ఈ 2-3 రోజులు? తను ఇన్సిడెంట్ జరగక ముందు మాట్లాడాడు సార్, 2 అవర్స్ ముందు. తర్వాత జిమ్కి వెళ్ళాడు, జిమ్ దగ్గర నుంచి ఇట్లా అయిందనేసి రూమ్మేట్స్ కాల్ చేశారు. తను చాలా సైలెంట్ అండి, ఇక్కడ అడగండి ఎక్కడైనా. అసలు తాను చిన్నప్పటి నుంచి కూడా చాలా సైలెంట్గా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళాడు. చాలా మంచి అబ్బాయి, ఎవరి జోలికి వెళ్ళాడు వాడు, అసలు నోట్లో నాలుక లేదన్నట్టు ఉంటాడు సార్. వాడికి ఇట్లాంటిది అయింది, మనలాంటి మా అబ్బాయి కూడా వెళ్ళాడు, చాలామంది పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళందరికీ రక్షణ లేదు. ఇట్లా ఇబ్బంది అయితే మా వల్ల కాదు సార్, మా పిల్లలకి రక్షణ ఇప్పించండి, మా అబ్బాయికి జస్టిస్ కావాలి, మా అబ్బాయి మా వరుణ్కి జస్టిస్ కావాలి, వాడికి మంచి ట్రీట్మెంట్ కావాలి, మంచి చేయండి సార్, ఏదైనా సరే వాడిని కాపాడి మాకు పంపించండి సార్. చాలు, మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ ఘటనని, ఏం చేయబోతున్నారు వీళ్ళకి హెల్ప్ఫుల్? ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ తెలుసుకొని వీళ్ళు మా దగ్గరికి కలవటం జరిగింది. దాని సందర్భంగా వెంటనే తాత మధు గారు అంతకుముందు అక్కడ తానా సెక్రటరీగా చేశాడు కాబట్టి తనతోటి మాట్లాడి అక్కడికి ఫోన్లు చేపించాము. అట్లాగే నేను డైరెక్ట్గా తానా ప్రెసిడెంట్ తోటి, అట్లాగే సామినేని రవి గారు, తానా
సెక్రటరీ గారితో మేము విషయం చెప్పి అన్న మీరు తప్పనిసరిగా ఆదుకోవాలి అక్కడ మీరు మెంబర్స్ని అందరినీ పోగేసి కొంచెం డబ్బులు సేవ్ చేసి అందరికీ ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలి. ఇక్కడ మధ్యతరగతి కుటుంబం వాళ్ళ పేద కుటుంబం నుంచి వాళ్ళ నాన్న టీచర్ అయినప్పటికీ లోన్ రాకపోయేసరికి బదులు తీసుకొని అప్పులు చేసి పంపించారు. అందుకని చెప్పేసి అని మీరు తనకు రక్షణ ఉండి తను ఆదుకోవాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటున్నాను. ఎవ్వరికి కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదండి. మీరు చెప్పండి తల్లి, ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఫోన్ చేయటం మాట్లాడటం జరిగిందమ్మా. వరుణ్ రాజు ఎప్పుడు మాట్లాడాడు మీతో? వరుణ్ రాజు మాట్లాడాడా తల్లి? రెండు రోజులు బ్యాక్, టూ డేస్ బ్యాక్ అయినా మీతో మాట్లాడాడా? ఏం చెప్పాడమ్మా? ఎట్లా ఉన్నా అన్నాడు? మంచిగా ఉన్నాడు. నువ్వు చెప్పిన నాన్న మాట్లాడాడా? నాన్న ఈ మధ్యలో ఎప్పుడన్నా ఏమన్నాడమ్నా? రోజు మార్నింగే మాట్లాడి టూ అవర్స్ బ్యాక్ మా మమ్మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. రోజు మాట్లాడతాడు. ఆ రోజు జిమ్కి వెళ్ళాడు. దాని తర్వాత మాకు నైట్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచే కాల్ వచ్చింది ఇట్లా అన్నయ్యకి ఇట్లా అయిందని. అసలు ఇది చాలా అసలు చాలా ఘోరం. అసలు పాపం అసలు ఏం తప్పు చేశారని వాళ్ళని అలా చేస్తున్నారు. ఏం చేయరు వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తుంటే అన్నెసెసరీగా వచ్చి అసలు ఇదంతా ఎందుకు ఎందుకు ఇంకా అన్న కోసం ఎట్లాంటి హెల్ప్ కావాలని కోరుతున్నామమ్మా? అన్నయ్య మా అన్నయ్య తిరిగి మా అన్నయ్య లాగా రావాలి. నాకు మా అన్నయ్య ఉండే చాలు, నాకు ఏమొద్దు. ప్లీజ్ ఏదో ఒక చెయ్యండి, ప్లీజ్ ట్రీట్మెంట్ మంచిగా ఇప్పివ్వండి ప్లీజ్. ఎట్లుండేవాడమ్మా మనోడు? ఎట్లుండేవాడు? మంచి చదువు చూడమ్మా. నా మనోడు చాలా అమాయకుడు నాన్న, చాలా బుద్ధిమంతుడు. మాట్లాడండి. ఈ మధ్యలో మీతో మాట్లాడటం జరిగిందా? మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మాట్లాడతాడు. అమ్మమ్మ బాగానే ఉంది అని అన్నాడు. కానీ ఆ రోజు నాకు తెలియదు, నేను లేను ఇక్కడ. నా మనోడిని చల్లగా చూడాలి అమ్మ, నా మనోడిని మంచిగా పంపించండి. అంతవరకు అన్ని మంచిగా సాయం చేయాలట మనోడికి. ప్రతి తల్లిదండ్రి తన పిల్లల భవిష్యత్తుని ఆశిస్తూ అందరికీ పంపుతున్నారు. ఆ పంపిన క్రమంలో ఇలాంటి సంఘటనలు జరగడం తల్లిదండ్రులకు చాలా బాధాకరం. తల్లిదండ్రులు కూడా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సంఘటన వెంటనే అజయ్ కుమార్ గారికి, తాత మధు గారికి, సామినేని రవి గారికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కమటే స్పందించి అక్కడ థానా వాళ్ళు ఫండ్స్ రేజ్ చేయడంతో పాటు మంచి వైద్యం అందిస్తున్నారు. అలాగే ఆ వైద్యంతో మంచిగా కోలుకొని పిల్లలు తన తల్లిదండ్రుల దగ్గరికి క్షేమంగా రావాలని మేమందరం కోరుకుంటున్నాము. నేను వరుణ్ రాజుకి బాబాయ్ అవుతాను. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా బాబుకు మెరుగైన వైద్య సౌకర్యంతో పాటు ఆ దుండగుడికి కూడా కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. ఆ బాబుతో పాటు చాలామంది, ఇప్పుడు మా బాబు కూడా ఉన్నాడు, ఈ పిల్లలందరికి కూడా రక్షణ కావాలని కోరుకుంటున్నాను. మంత్రి పువ్వాడ అజయ్తో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తను కూడా సహకరిస్తా అని చెప్పాడు. అలాగే కేటీఆర్ ఆఫీస్ నుంచి కూడా తమకి కాల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి వీళ్ళు అమెరికా వెళ్లేందుకు కూడా సహకరిస్తామని, ఇప్పటికే ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వరుణ్ రాజు క్షేమంగా ఇక్కడికి రావాలని స్థానిక వాసులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పసికేవన పార్శ్వతో కిరణ్ కమానుడు.